కనుక ఎమ్మెల్యే. ఎంత ప్లింతి లాంగ్వేజ్ అంటే కులం పెట్టి ఎమ్మెల్యే తణుకు. ఎందుకు నేను పేర్లు చెప్పడం? ఇష్టం వచ్చిన బూతులు వినడానికి కూడా మనం ఎవరు చెవులు మూసుకోవాలి. అన్ని బూతులు, ఎన్ని బూతులు నా నోటుకుంటే చెప్పకూడదు కానీ మీరు వింటే మీకే అర్థమవుతుంది. అన్ని బూతులు అంటే ఇంకా భూత పదాలు ఏమీ మిగలవు. అన్ని బూతులు పెడుతుంటారు, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని, కులాన్ని, మతాన్ని అన్నీ పెడుతుంటారు. అంటే ఎంత అహంభావం అంటే మీకు బజార్ రోడ్ల కంటే వరస్ట్గా ప్రవర్తించారు. అదయ్యింది. ఆయన చేసిన తప్పేంటి? ధర్మాన్ని కాపాడడం, చట్టాన్ని కాపాడడం తప్ప. ఆయన తెలుగుది ఆయన్ని కొట్టనిపోయారు. ఆయన రూమ్లో, ఆయన రూమ్లో కొట్టనిపోతే అర్జునుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉండి దగ్గరుండి ఆయన బస్ కారు ఎక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. మొత్తం కౌన్సిల్ని మీరు రన్ చేస్తారా? హూ ఆర్ యూ? కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కానీ. ఆయన చెప్తే కూడా మీరు ప్రచారాలు ఇవ్వరా? టీవీ ఇవ్వరా? లైవ్ ఇవ్వరా? ఏమనుకుంటున్నారు మీ అహంభావం? మీరేం ఉన్మాదులా లేకుంటే దున్నపోతులా? మీకు చెప్తే అర్థం కాదా? అంత ఇదిగా ప్రవర్తిస్తారా మీరు ఇష్టానుసారంగా? కారుమూరి అంటే తణుకు ఎమ్మెల్యే, కారుమూరి కూడా గుర్తించకుండా తణుకు ఎమ్మెల్యే బండబూతులు తిట్టండి. బండబూతులు నీ దగ్గరే ఉన్నాయి. ఎవరినైనా తిడతావు నువ్వు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతావు, ఎంత హేయంగా అయినా చేస్తావు. నువ్వు చేసిన నీచి నికృష్ట కుట్రపూరితమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే ఎవరు ఊరుకుంటారు నిన్ను? ఎవరు క్షమిస్తారు నిన్ను? అంచేత నువ్వు మాత్రం అందరినీ తిట్టొచ్చు, ఎవరినైనా అనొచ్చు, నీకు నిన్ను మాత్రం ఎవరు అనకూడదు. అలాగే ఈయన అంటాడు, ఒక పెద్ద మనిషి అయ్యుండి ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ అని ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటారు. ఎస్సీల్లోనే నేను పుట్టాలని కోరుకుంటానని అడిగాను నేను. ఆ భగవంతుని నన్ను పుట్టించమని అన్న అడిగాను నేను. నేను ఎస్సీల్లో పుడతాను, ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటున్నాను నేను. నువ్వైతే నీ ఉన్నత కులంలోనే పుట్టాలనుకుంటావు, ఈ భారతదేశమే నేను వేయాలనుకుంటావు, అవసరమైతే ప్రపంచాన్ని వేయాలనుకుంటావు, ట్రంప్ కన్నా గొప్పవాడిని అంటావు నువ్వు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అతనికి చీకటి రోజు. చీకటి రోజు, చీకటి.